హలో ఫ్రెండ్స్, శ్రావణి కిచెన్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం రైస్ కీర్, దీన్ని రైస్ పాయసం అని కూడా అంటారు. అయితే బియ్యంతో చేసే ఈ స్వీట్ పాయసం ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ రైస్ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా పాయసం చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం. నేను ఈ సైజ్ గ్లాస్ అన్ని బియ్యం తీసుకొని కడిగి ఒక అరగంట నానబెట్టాను. చూడండి, వాటర్ని తీసేసి రెడీగా పెట్టాను. చక్కెర రుచికి సరిపడా లేదా మీరు అరకప్పు చక్కెర తీసుకోండి. డ్రై ఫ్రూట్స్, కట్ చేసిన జీడిపప్పు, బాదం పప్పు, అర టీ స్పూన్ యాలక్కుల పొడి, 2 టీ స్పూన్ల నెయ్యి, ఫుల్ క్రీమ్ మిల్క్ 1 లీటర్ వరకు తీసుకోండి. నేను మరో ప్యాకెట్ని కట్ చేశాను, అందుకే చూపించడం లేదు. 2 టీ స్పూన్ల రైస్ రవ్వ, లేదా మీరు బొంబాయి రవ్వను కూడా యూజ్ చేయవచ్చు, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గిన్నెను పెట్టాలి. 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకుందాం. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేయాలి. ఇలా కాస్త ఎరుపు రంగులోకి రాగానే ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోనే మరి కాస్త నెయ్యిని యాడ్ చేయాలి. అరగంట నానబెట్టిన బియ్యం వేసి నెయ్యిలో వేయించాలి. 1-2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇలా బియ్యం ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే గిన్నెలో 1 లీటర్ పాలను తీసుకుందాం. పాలను బాగా బాయిల్ చేయాలి. ఇలా పాలు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసిన బియ్యాన్ని వేయండి. ఇప్పుడు వేసిన బియ్యం బాగా ఉడికిపోయేంత వరకు ఉడికించాలి. ఈ పాయసానికి అన్నం ఎంత బాగా ఉడికితే అంత రుచిగా ఉంటుంది. 1-7 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టాలి. చూడండి, బియ్యం ఉడికిపోయింది, కానీ పాయసం దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా కాస్త దగ్గర పడ్డాక చక్కెరను వేసి కలుపుకుందాం. రెండు టీ స్పూన్ల రవ్వను వేసి మిక్స్ చేయండి. చూడండి, పాయసం దగ్గర పడింది. చివరిగా యాలక్కుల పొడిని వేయండి. ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలుపుకుందాం. గ్యాస్ ఆఫ్ చేయండి. 1 సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే నోరూరించే రైస్ కీర్ రెడీ. ఈ రైస్ పాయసం చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నోరు తీపి చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.